అనంతపురం వేణుగోపాల్ నగర్ లో సేవాలాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు చేతనిచ్చారు. బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మనసున్న దాతలు ఎవరైనా వీరికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పేదలు స్థానిక నాయకులు గుర్తించి చేతు నివాళులు అందించారు. వేణుగోపాల్ నగర్ లో ఉన్నటువంటి రేష్మ గారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల వాళ్ళ కుటుంబంలో సభ్యుడైన ఒక అంజీ అనే వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ చేసిన వెంటనే కూడా నేను వీడియో కాల్ లో మాట్లాడడం జరిగింది. అలాగే నైట్ కూడా అర్చిత గారు ఫోన్ చేశారు, మా అమ్మకు చాలా బాగాలేదు, నా చదువు కూడా చాలా పాడైపోయే అవకాశాలు ఉన్నాయని, మీ ట్రస్ట్ తరఫున ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నైట్ ఫోన్ చేయడం జరిగింది. వారి మాట కట్టుబడి మేము వెంటనే వచ్చి ఈరోజు మాకు తోచినంత సహాయం, ఆర్థిక సహాయం, ఒక 50 కేజీల బియ్యం కానీ, నిత్య సరుకులు, కూరగాయలు కానీ ఇలాంటివన్నీ అందించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా మరి వచ్చేసి మన మీడియా మిత్రుల ద్వారా ఈ వీడియోని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది పబ్లిసిటీ కోసం కాదు, ఒక పేద కుటుంబానికి మీరు కూడా ఆదుకుంటారనే ఒక చిన్న నమ్మకంతో మేము ఇవాళ మీడియా ముందుకు రావడం జరుగుతుంది. మా ఫాదర్ కానీ ఎవరు లేరు, అమ్మకి ముందు ఇప్పుడు 1 మంత్ అయింది, అసలు బాగాలేదు, మంచం పడిపోయింది, ఇప్పుడు లేచి పని చేస్తుందని కూడా లేదు, ఇప్పుడు ఎవరు చూసేవాళ్ళు లేరన్నా, మాకంటే అయితే ఎవరు లేరు. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు వచ్చి మాకు ఏదైనా హెల్ప్ చేయండి అన్నా. నేను ఒక్కదా, నేను మా అమ్మని అన్న ఉండేది. తండ్రి? తండ్రి లేడన్నా, 15 ఇయర్స్ అయిపోయింది. ఏమీ లేదన్నా. మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయ సహకారం ఉంటాయండి? మీకు జగనన్న పెన్షన్ లో అమ్మ కూడా ఒకటే పడిందండి, పెన్షన్ అయితే ఇంకా రాలేదన్న, అప్లై చేయించినా కూడా రాలేదన్న. ఎందుకు రావడం లేదమ్మా పెన్షన్? వయసు తక్కువ ఉందని చెప్పినారన్న. ఒంటరి మహిళ కింద రాపించినా కూడా వస్తుంది అన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. ఇండియా తరపు నుంచి అయితే దాతల ముందుకు వచ్చి వాళ్ళకు తోచినంత సహాయం చేసి ఏ కుటుంబానికి ఆదుకొచ్చిందిగా మీడియా ముందుకు రావడం జరిగింది. ఈరోజు వీళ్ళ కుటుంబము పెళ్ళికి ఏంది మీడియా ముందు రావాలని పెద్ద కోరిక ఏమన్నది, కాకపోతే వాళ్ళ పరిస్థితి అటువంటిది కాబట్టి ఈరోజు మీడియా ముందు రావాల్సి వచ్చింది. మనలో కూడా ఉన్న దాతలు కూడా ఎంతో మంది ఉన్నారు, కుల సంఘ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీరి కుటుంబం మీద కాస్త పెద్ద మంచు పెట్టి వీరి కుటుంబానికి ఏదో ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా వారి కుటుంబం తెలియజేయడం జరుగుతుంది. అంతకుముందు వీళ్ళ కుటుంబం అయితే ఎటువంటి సహాయం ఏమిటి, ఏమి లబ్ధి పొందలేదు వారి ప్రభుత్వంలో. కానీ ఒకటి, ఆమె పుట్టినప్పటి నుంచే వాళ్ళ